నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ఏక్ బార్ మోడీ సర్కార్ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు బెంగళూరు అర్బన్ ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజ్ ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు చక్రధర్ రెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం రెడ్డిపైన గోపి ఆడప రవీందర్ హనుమంత్ గౌడ్ తదితరులు ఉన్నారు ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున సీనియర్ నాయకులు అందరూ ముందుకు రావాల్సిన కోరుకుంటున్నారు అలాగే యువమోర్చ ఎమ్మెల్యే గారికి సన్మానం మండల కేంద్రంలో మన ప్రధాన పార్టీలకు ధీటుగా ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకునేందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక తాటిపై నిలబడి ఈరోజు కార్యక్రమాన్ని తీసుకునేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మరి రానున్న శాసనసభ ఎలక్షన్లలో మనం గట్టిగా అందరం కృషి చేసి ఎమ్మెల్యే ఎన్నికకు మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఐక్యత ఉండాలని ఈ సందర్భంగా ఒకటే ఒకటి చెప్తున్నాను నేను నువ్వు అనేది లేకుండా అందరం పటిష్టంగా ఒక భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎజెండాగా భారతీయ జనతా పార్టీ మన ప్రాణంగా మనం పనిచేసినట్టయితే అదొక్కటే ముఖ్య దృష్టితో పెట్టుకున్నట్టయితే చిన్న చిన్న అన్నీ కూడా పోతాయని ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు ఏ ఒక్కరిది కాదు ఇది మనందరి భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ సమిష్టిగా కృషి చేసి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటా కూడా సర్దిద్దుకొని ఒక అన్నదమ్ముల్లాగా అక్కజెల్లెలు అందరం కూడా మనకు కలిసి ఉండి ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజ్యంలో 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు ఒక వారం నుంచి ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ అని ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ మండల్ స్థాయి ఒక మీటింగ్లో మరియు డిస్ట్రిక్ట్ మరియు మండల్ స్థరం పదాధికారులందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ మీకు అందరికీ ఏమంటే 119 కాన్స్టిట్యున్సీస్లో కర్ణాటక మహారాష్ట్ర అస్సాం మరియు పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేలని ఇక్కడ పంపించి ఎలక్షన్కి ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది సార్ చెప్పారు అంతా సీనియర్స్ మాట్లాడారు నేను తక్కువ మాట్లాడుతాను జస్ట్ 5-10 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను 2-3 మినిట్స్ అజెండా ఏముంది 100 డేస్ బిఫోర్ ఎలక్షన్ ఎలా ఉంది పార్టీ క్యాడర్ ఎట్లుంది ఆర్గనైజేషనల్ వర్క్ మీద మమ్మల్ని పంపించేయండి అట్లాదే ఇప్పుడు ఒక్కొక్క మండల్లో 6 మండల్లో అండర్స్టాండింగ్ ఏముంది ఇక్కడ పార్టీ క్యాడర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఫుల్ టైం వర్కర్స్ ఇప్పుడే ఇచ్చారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఫుల్ టైం వర్కర్స్ ఉండాలి భారతీయ జనతా పార్టీ ఈజ్ అ క్యాడర్ బేస్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పక్ష అనే దానికి కార్యకర్తల సమస్యలు ఏముండయి కార్యకర్తలు ఒపీనియన్ ఏముంది కార్యకర్తలు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఏముంది 50 మోర్చాలు ఫిల్ అయింది 50 మోర్చాలు ఖాళీ ఉంది పేరెంట్ బాడీ ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది శక్తి కేంద్రము బూత్ కమిటీ వరకు పన్నా ప్రముఖ్ వరకు ఈరోజు పనిచేయాల్సి ఉండే అట్లా ఒక క్యాడర్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో టీఆర్ఎస్లో వేరే వేరే కారణాలకి కార్యకర్తలు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావుదే ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా
స్వయం ఉపాధిలో యువత ముందుకెళ్లాలని సూచించారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. ఈరోజు వేములవాడపట్నంలోని మల్లారం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీమేట్ ఫ్రాంచైజీని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మహేష్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ముత్త మహేష్, శ్రీనివాస్, అరుణ్, హరీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పర్యటించారు. అధికార పార్టీ అండదండలతో మాఫియా గ్రామాల్లో రాజ్యం వెళ్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దుమ్మాట నర్సయ్య, నాయకులు షేక్ గౌస్, సది లక్ష్మారెడ్డి, అనవేని రవి, ఎండి రఫీక్, మొగుళ్ళ మధు, గంట దేవయ్య, షేని బాబు తదితరులు పాల్గొన్నారు. మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తాం, మండలానికి ఒక మెడికల్, మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి ఇస్తాం, అలాగే ఇలా మండలానికి ఒక స్పోర్ట్స్ స్టేడియాన్ని ఇస్తాం అని చెప్పుకుంటూ పోని ఎక్కడ కూడా ఏం చేసిన పాపాన పోలేదు. కేవలం హామీలే తప్ప, హామీలే తప్ప ఒక్క పనిని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఇలా కాకపోతే పైపెత్తు ఈ ప్రాంతంలో అవినీతి పెట్టకపోయింది. అలా ఇవాళ అడుగడుగున అవినీతి, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిగా రైతుల పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ధరలేమో చుక్కలు నడుతున్నాయి. ఇవాళ ఇలా రైతులకు చేసిన తక్కువ, చెప్పేది ఎక్కువ. ఇలా రైతు బంధు పేరిట రైతులకు రావాల్సిన సబ్సిడీలు అన్నిటి కూడా బంద్ పెట్టిండి. ఇవాళ ఇలా కుల బంధు పేరిట కులాల ఓట్లను బందీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుండీ. ఇలా ఎలక్షన్లు రాగానే సారు కులాల జ్ఞాపకం వస్తాయి. ఇక ఈ భవనము ఆ భవనం అని చెప్పి ప్రొసీడింగ్స్ మీద ప్రొసీడింగ్స్ ఇస్తారు తప్ప ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది. ఎలక్షన్లు అనేది తెల్లారి ఒక్క భవనం కూడా మళ్ళీ ముందుకు పోదు. ఇవాళ కేవలం ఎలక్షన్లు రాగానే పొర్లు దండాలు పెడతాడు, ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతాడు, కానీ ఒక్క పని కూడా నెరవేర్చిన పాపాన పోడు ఈసారి. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలోని యువకులందరూ కూడా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులైనాయి తప్ప ఏ ఒక్క బతుకు కూడా బాగుపడ్డ పడడం లేదు. ఇలా తల్లి పిల్లల్ని వదిలిపెట్టి, ఇలా భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇవాళ మా పిల్లలందరూ కూడా, యువకులందరూ కూడా ఇవాళ పొట్ట చేత పట్టుకొని దుబాయ్, బొంబాయి పోతుంది తప్ప ఇక్కడ ఎవరు కూడా ఉపాధి దొరికిన పాపాన పోవట్లేదు. ఇవాళ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేకమైన హామీలు ఇచ్చినారు. తెలంగాణ వస్తే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఆగిపోతాయి, మీరు మంచిగా మీ పిల్లల దగ్గరనే ఉండొచ్చు, ఊరూరా ఇవాళ ఊరూరా మీకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, మీకు పని దొరుకుతుందని చెప్పిన కేసీఆర్ గారు దేన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం దోపిడీని ఒక దీన్ని చేసుకుంటూ ఇక్కడ అన్నింటినీ కూడా దోచుకుంటూ పోతుంది. ఇలా ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది, ఇక్కడ ల్యాండ్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఊరుకు ఒక్కలో ఇద్దరు కేటీఆర్ గారు మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు వాళ్ళు బాగుపడి ఎవ్వరు కూడా ఊరంతా బాగుపడిందన్న చందంగా నడుస్తుంది తప్ప నిన్న మొన్నటిదాకా కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు ఇలా కార్లలో తిరుగుతుంది. అలా గుంటడు భూములు లేని వాడు ఎకరాల భూమిని ఆక్యుపై చేసుకున్నాడు. ఇలా గూన పెంకి ఇల్లు లేనివాడు డబుల్ ఇల్లు డాబా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఈ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎవరికి కానీ ఒరిగింది ఏమీ లేదు. అలా ఇవన్నీ కూడా చూసి చెప్పుకుంటూ పోయినట్టయితే చేయంతాడత ఉన్నాయి. ఇలా అందుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అది. ఇవాళ రైతులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఊరూరా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదే మాదిరిగా ఎక్కడ భూమి లేని నిరుపేద రైతులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ వాళ్ళందరికీ కూడా
ఇవాళ భూములు పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా మహిళలకు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పావలకు వడ్డీలు ఇచ్చి అభయస్థాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు 500 రూపాయలు ఉన్న సిలిండర్, 440 రూపాయలు ఉన్న సిలిండర్ను ఈరోజు 1200 పైచర్లు చేసిన ఘనత కూడా ఇవాళ బీఏపీ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది. ఇవాళ కేసీఆర్ హయాంలో అభివృద్ధి చెందింది ఏందయ్యా అంటే 300 బెల్ట్ షాపులు అభివృద్ధి చెందినాయి. 3 పువ్వులుగా 6 కాయలుగా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా 50 ఇళ్లకు 100 ఇళ్లకు బెల్ట్ షాప్ పెట్టి ఇలా ఊరూర తాగు ఊగు ఇవన్నీ పడుకోని చందంగా కేసీఆర్ గారు అభివృద్ధి పంచిందంతా కూడా ఇలా బెల్ట్ షాపులే తప్ప ఇంకోటి కాదు. యువకులందరినీ కూడా మద్యానికి బానిసలు చేసి ఇవాళ వాళ్ళను ఆలోచన శక్తిని క్షీణింపజేసి వాళ్ళని అందరినీ కూడా జోగొడుతున్న వైనం కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తుంది. ఇలా నోటితో నవ్వుకుంటూ నొసలతో వెక్కిరించిన సందంగా కేసీఆర్ గారు మొన్న సర్వాయి పాపయ్య గారి జయంతి సందర్భంగా మాట్లాడింది. ఇలా ఈత వనాలకు మీరు భూములు ఇవ్వండి ఇవ్వాలే సంతోషం. సర్వాయి పాపారాయణ జయంతి జరిపినారు సంతోషం. గౌడన్నలకు భూమి ఇచ్చిండ్రు సంతోషం. వాళ్ళు కట్టుకోమని చెప్పి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు సంతోషం. కానీ నేను ఇలా కేసీఆర్ కేటీఆర్ గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఇలా మీరు ఈత వనాలు ఇచ్చి ఈత వనాలు పెంచుకోమని చెప్పి ఇలా గౌడన్నల పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరా అని నేను అడుగుతున్నా. ఇలా వాళ్ళు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరా అని నేను అంటున్నా. ఇలా ఈత వనాలు పెంచుకోమని చెప్పి ఇలా ఊరూరా బెల్ట్ షాపులు నడిపిస్తే వాళ్ళు ఎక్కడ కళ్ళమ్ముకోవాలని ఒక్కసారి ఆలోచించమని నేను చెప్తున్నా. ఇలా ఈత వనాలు పెంచి ఇవాళ కళ్ళు వాళ్ళు కొరే కళ్ళు తాగే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇవాళ మీరు ఎర్రమందును ఊరూరా పంపించి ఎర్రమందు తాగించి ఇలా మళ్ళీ బండ్ల మీద ఎక్కిపోగానే పైపులు పెట్టి వాళ్ళ పెనాల్టీ కూడా వసూలు చేస్తున్న వైనం కూడా మీ ప్రభుత్వం అది. ఇలా ఎడమ చేత్తో నిచ్చుకుంటూ కుడి చేత్తో దోసుకుంటున్న వైనం మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది. మీ దళిత బంధు ద్వారా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి పరిశీలించారు. హుజురాబాద్ జమ్మికుంటలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు వాళ్ళు ఎంచుకున్న యూనిట్లను సందర్శించి యూనిట్ల నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. మళ్ళీ ఇంకా 5000 5 లక్షకి లోన్ కల్పిస్తాము.
సో అప్పుడు ఇంకా ఇది బెటర్ ఆప్షన్ పెట్టేసుకుని నా సార్తో అప్పుడు కర్ణ సార్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఏది ఇట్లా పెట్టుకున్నాను అనుకుంటే సరే ఓకే అమ్మ బాగుంది మరి మీరు అంత అమౌంట్ పెట్టుకుంటారంటే సరే సగం నేను పెట్టుకున్నా అని చెప్పేస్తున్నాను అది రెండు కలిపేసి మనం ఈ స్కీమ్ లో చేసుకుంటాం అంటే మీకు ఎప్పుడు వచ్చినా ఏ సీజన్ వచ్చినా కూడా తిరిగి డిమాండ్ అవుతుంది మార్కెట్ ఆర్థిక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారు ఫర్దర్ గా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ ఈ ఏరియా వస్తే బాగుంది ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా కొంచెం ఫైనాన్షియల్ డెవలప్ అయితే ఇంకా అన్న లేట్ ప్లేస్ లో పెట్టుకుంటే సో రైతులు కూడా బాగా బెనిఫిట్ ఇస్తాం అనుకుంటున్నాను బెనిఫిట్ అయి ఉన్నారు కదా ఏం చేయాలని తెలియకుండా డబ్బులు పెట్టుకుంటున్నారు లేదు ఏదో ఆలోచనలో ఉన్నారు అట్లాంటి వాళ్ళని కలుపుకోవచ్చు కదా మనం అయితే నేను పెట్టుకున్నాను సార్ బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో మినిమం ఇద్దరు ముగ్గురు చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడం పట్ల జై భారత్ జై జై భారత్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం మంజుల, టీచర్లు పద్మ, అపర్ణ, ప్రసాద్, భాను, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Country tried to launch on the moon, on the South Pole, but all are failed. Extremely successfully we are launched the ISRO. That is so happy. We are so happy to say we are so enjoyed. So everyone in the yesterday evening session, every Indian is watching the TV by launching the situations. Thank you. కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలో గుట్టపై కొలువైన లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే శుంకి రవిశంకర్ దర్శించుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ రెండవసారి టికెట్ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజన్న సింగారావు, నాయకులు కృష్ణారావు, మల్లేశం, ఎంపీటీసీ సింధు తదితరులు పాల్గొన్నారు.
ृषाष्टांगरीशमीश्वरीकं सर्वाभूतानां गंभीरं महावीरं सर्वदामुखं नरसिंहं भीष्मभद्रं प्रचोरमुच्चु नमामि हं नमो नारसिंहाय वृषाय महात्मने प्रदक्षिणे योगेश्वर कृष्णो यत्र भक्तोऽन्तरुद्धः तत्र सर्वभूते कल्याणं भाजनं जायते बृहत्पदं नित्यं व्रजामि शरणं वरिं वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संघर्षाय नमः पागाय गोत्रोद्भवस्यां नामदेस्यां रविशंकर कर नाम जस्ती आम धर्मपत नेम दीवना नाम नेम तपत्र गस्ती आम जाखनवी नाम नेम सुदीप नाम जस्ती आम अक्षिता नाम नेम दीक्षित नाम जस्ती आम राजम्मा नाम नेम सहाग्रम जस्ती आम आप जोन मोन महम रहे ओम यापन इरियाम मा भलाम मा विश्वाया ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.